Welcome back to the channel. అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్ మీ అందరితోనే షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి ఈ మధ్య చాలా మంది నా హెయిర్ గ్రోత్ని అబ్జర్వ్ చేశారు సో మీలో కొంతమంది అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ అక్క మీరు కేర్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా అండ్ డౌట్ ఎందుకు వచ్చింది అనేది కూడా నాకు అర్థమైంది ఎందుకు అంటే నా హెయిర్ పైన అంతా సిల్కీగా స్మూతీగా ఉంటే కిందంతా కూడా కర్ల్స్ ఉంటాయి సో అది చూసి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారా అని అడిగారు ఇంకొంతమంది అయితే అక్క మీరు హెయిర్ కేర్ రొటీన్ కూడా షేర్ చేసుకోండి అని అడిగారు సో మీరు అడిగిన ఈ టూ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఆన్సర్ ఇద్దామని అనుకుంటున్నాను సో వీడియో ఏంటో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెల్కమ్ టు ఆ ఛానల్ అండి సో ఛానల్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఐ మేక్ వీడియోస్ ఆన్ లైఫ్ స్టైల్ బ్యూటీ డెకార్ ఫ్యాషన్ బేబీ కేర్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ పేరెంటింగ్ మదర్హుడ్ మదర్ హు డెండల్ ఆట్ సో మీకు కనుక ఛానల్ నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో అయితే నేను ఒక టూ మంత్స్ బ్యాక్ రికార్డ్ చేశాను అండ్ వీడియో ఎండింగ్లో చూడండి ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉన్నది అనేది కూడా నేను వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను సో వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి దట్ ఈస్ ఆల్ అబౌట్ మై హెయిర్ చాలామంది అక్క మీరు హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేసుకోండి అని అడిగారు ఇంకొంతమంది వచ్చేసి అక్క మీరు హెయిర్కి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా లైక్ కర్లింగ్ కానీ స్మూత్నింగ్ కానీ చేయించుకున్నారా చేయించుకుంటే ఎంత కాస్ట్ అయ్యింది పర్మనెంట్ టెంపరీయా ఎక్కడ చేయించుకున్నారో దాని డీటెయిల్స్ కూడా మాతో షేర్ చేయండి అని అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అక్క మీరు హెయిర్ కేర్ షేర్ చేసుకోండి అని అడిగారు కదా నా హెయిర్ కేర్ చాలా బేసిక్ లైక్ హెయిర్కి ఆయిల్ పెడతాను ఆయిల్ ఎప్పుడు కూడా నేను ఇంట్లో యూస్ చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిలే యూస్ చేస్తాను ఇప్పుడైతే మీ అందరికీ చాలా క్విక్గా నా హెయిర్ ఆయిల్ చూపిద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ హెయిర్ ఆయిల్ అనేది నేను హెయిర్ కట్ చేయక ముందు అంటే లైక్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు నుంచి నేను వాడుతూ ఉన్నాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల నేను చూసిన డ్రాస్టిక్ చేంజ్ ఏంటి అంటే బియాన్ బాబు పుట్టిన తర్వాత వాడికి ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత నా హెయిర్ అయితే కంప్లీట్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మై హెయిర్ ఇస్ ఫుల్లీ లాస్ట్ అనమాట అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా షై ఫీలింగ్ వచ్చేది బయటకెళ్తే ఇలా తల దూతే చాలు ముద్ద ముద్దలు జుట్టు రాలిపోయింది అప్పుడు నాకు కెమికల్ సైడ్ వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు అందుకనే నా అంతా నేనే ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఇప్పుడు మీకు చూపించబోయే హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది నేను ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేశాను ట్రస్ట్ మీ ఇట్ వర్క్ వండర్స్ నా హెయిర్ మీద ఒక మంచి మ్యాజిక్ చేసిందనే చెప్పచ్చు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హెయిర్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా అయింది అండ్ అట్ ద సేమ్ టైమ్ హెయిర్ ఎంత బ్లాక్ అయిపోయిందో తెలుసా హెయిర్ బ్లాక్ అయింది హెయిర్ స్ట్రాంగ్ అయింది హెయిర్ గ్రోత్ అయింది అండ్ అట్ ద సేమ్ టైమ్ హెయిర్ చాలా సిల్కీ స్మూతిగా తయారైందనమాట ఎప్పుడైతే నేను ఈ డ్రాస్టిక్ చేంజ్ చూసాను దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ దట్ ఎప్పుడు కూడా కెమికల్ ఆయిల్స్ యూస్ చేయకూడదు అని చెప్పి గత ఫోర్ ఇయర్స్గా నేను యూస్ చేస్తున్నది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్స్ అనమాట సో వన్ ఆఫ్ ద హెయిర్ ఆయిల్ ఇదే అండ్ మిగతా హెయిర్ ఆయిల్స్ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను అండ్ ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫ్రెష్ గోరింటాకు ఫ్రెష్ మందారాకులు మందార పువ్వులు ఉంటే ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు డ్రైవైనా తీసుకోవచ్చు తర్వాత కలబంద తీసుకోవాలి అంటే అలోవీరా అది మంచిగా వాష్ చేసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మెంతులు కలోంచి కరివేపాకు ఇవన్నీ తీసుకుంటాము అండ్ ఫాలోడ్ బై ద వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలు మనం ఊరగాయ పెట్టుకుంటామే ఆ పెద్ద ఉసిరికాయలు అండ్ దాంతోపాటు కోకోనట్ ఆయిల్ అండ్ అట్ ద సేమ్ టైం వైటమిన్ ఈ క్యాప్సూల్ ఆల్మండ్ ఆయిల్ అండ్ దాంతోపాటు ఫైనల్ ఇంగ్రీడియంట్ అయితే ఆముదం ఇవన్నీ తీసుకోవాలి సో ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నాను మెయిన్లీ ఐరన్ కడాయి ఉంటే బెస్ట్ సో ఆ కడాయి తీసుకొని అది బాగా వేడైన తర్వాత అందులో నేను ఇక్కడ వన్ లీటర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను కోకోనట్ ఆయిల్ వేడవ్వక ముందే మనము కలబంద ఏదైతే పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ కలబందని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా వేడైంది అనుకోండి ఈ కలబంద వేసేటప్పుడు ఆయిల్ మన మీదకి తుల్లుతుంది అది తుల్లకుండా ఉండాలి అంటే ఆయిల్ కొంచెం వేడవుతుంది అన్న టైంలోనే మనము కలబంద యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇంక ఇక్కడైతే నేను ఆకుల్ని గోరింటాకుని కరివేపాకుని ఇవన్నిటిని మంచిగా ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్లోని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసి మీరు పారాషూట్ అయినా యూస్ చేయొచ్చు లేకపోతే ఎక్స్ట్రా వర్జన్ కోకోనట్ ఆయిల్స్ అని ఇప్పుడు గానుగ దగ్గర ఎక్కడైనా దొరుకుతున్నాయండి నేను పర్సనల్గా అయితే రామటాకిస్ దగ్గర కోకోనట్ ఆయిల్స్ అమ్ముతారు అక్కడైనా తీసుకోవచ్చు వైజాగ్లో ఉన్నవాళ్ళు లేదు మాకు ఎంవీపీ దగ్గర అనుకుంటే అక్కడ సత్వ నాచురల్స్ ఉంటాయి నేనైతే పర్సనల్ అక్కడే తీసుకుంటాను సో అక్కడ డైరెక్ట్గా గానుగు నుంచి వస్తుంది కాబట్టి చాలా మంచిది సో ఆ కోకోనట్ ఆయిల్ నేను యూస్ చేస్తున్నాను అండ్ ఇంకా ఇక్కడైతే ఉసిరికాయలు యాడ్ చేసేసుకోవాలి ఉసిరికాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా సో అవన్నీ ఫస్ట్ యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇంకొక పాయింట్ అండి ఒకవేళ కనుక మీరు పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు అందులోని ఆయుర్వేదిక్ అని వస్తుంది లేకపోతే అలోవెరా మిక్స్డ్ అని వస్తుంది ఆ రెండు కాకుండా నార్మల్ ప్లెయిన్ కోకోనట్ ఆయిలే యూస్ చేయాలి పారాషూట్లో అయినా అండ్ ఇంక ఇక్కడైతే ఉసిరికాయలు ఇవన్నీ యాడ్ చేసేసాం కదా ఇప్పుడు ఫైనల్గా మెంతులు అండ్ కలోంజీ ఈ రెండు కూడా యాడ్ చేసేసి దగ్గరగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా మరిగించాలన్నమాట మూత కూడా ఫుల్గా పెట్టకూడదు సగం మూత పెడితే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సగం మూత పెట్టి సగం వదిలేయాలి ఇదంతా కూడా బాగా మరగాలి ఎంతసేపు అంటే దాదాపుగా ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు అయితే టైం పడుతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ చక్కగా మాడిపోవాలి సో అలా మాడిపోయి ఆయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మనం మరిగించుకోవాలి అండ్ మనం ఏదైతే కరివేపాకు తర్వాత మిగతా ఆకులు యాడ్ చేసామో ఆ ఆకులన్నీ కూడా క్రిస్పీగా తయారైపోతాయి అనమాట సో అలా అయినంత వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి ఓకే నేను క్వాంటిటీ చెప్పలేదు కదా ఒక వన్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే హాఫ్ కేజీ వరకు నేను ఉసిరికాయలు తీసుకున్నాను అండ్ ఒక పావు కేజీ ఆముదం తీసుకున్నాను అండ్ దాంతోపాటు ఒక పావు కేజీ ఆల్మండ్ ఆయిల్ అండ్ వైటమిన్ ఈ క్యాప్చ్యూల్ వచ్చేసి ఒక షీట్ మొత్తం తీసుకున్నాను అండ్ కరివేపాకు అయితే ఒక పావు కేజీ తీసుకోవాలి అండ్ దాంతోపాటు మెంతులు ఒక వంద గ్రాములు అండ్ కలోంజీ సీడ్స్ కూడా ఒక వంద గ్రాములు తీసుకోవాలి అండ్ నేను ఇంకా ఇందులో యాడ్ చేసింది వచ్చేసి గోరింటాకు మందార ఆకులు మందార పువ్వులు సో ఈ మూడు కూడా మీరు కలిపి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఈచ్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీస్తే సరిపోతుంది అనమాట అండ్ ఇంకా ఇప్పుడు ఇలా బాగా మరిగిపోయిన తర్వాత అందులో నేను ఆముదము వైటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఈ మూడు యాడ్ చేశానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది అండ్ ఇందాక క్లిప్పింగ్లో మీరు చూసారు కదా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ని వడకట్టుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ అ స్ట్రైనర్ ఆరల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ క్లాత్ మంచిగా వడకట్టేసుకొని ఆ పిప్పును కూడా బాగా వడకట్టేసుకోండి ఆ పిప్పు మనకి ఏమీ వేస్ట్ అవ్వదు చెట్లలో కావాలంటే చెట్లలో వేసేసుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ ఎప్పుడు కూడా నేను ఇంట్లో యూజ్ చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిలే యూస్ చేస్తాను ఆ తర్వాత మసాజ్ ఆ తర్వాత ప్యాక్ ఆ తర్వాత వచ్చేసి హెయిర్ వాష్ అనమాట లైక్ షాంపూ వేస్తూ ఉంటాను అండ్ షాంపూస్ గురించి కూడా షాంపూ వచ్చేసి నేను వింటర్స్ టైంలో యాంటీ డాండ్రఫ్ యాంటీ హెయిర్ ఫాల్ యూస్ చేస్తే సమ్మర్స్ టైంలోని ఇంటెన్సివ్ రిపేర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటెన్సివ్ స్మూత్నింగ్ షాంపూస్ ఉంటాయి కదా అవి యూస్ చేస్తాను దీస్ ఆల్ షాంపూస్ ఆర్ ఫ్రమ్ ద బ్రాండ్ డవ్ డవ్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నా హెయిర్ మీద అదే యూస్ చేస్తున్నాను నాకు చాలా ట్రస్టెడ్ ప్రోడక్ట్ అనమాట డవ్ అనేది సి ఎంత మీరు హెయిర్ కేర్ చేసినా ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం తీసుకునే ఫుడ్లో కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది ఇలాగే స్మూత్గా షైనీగా గ్రోత్ కూడా కనిపిస్తుంది అనమాట సో ఇంకొకటి ఎంత ఏది చేసినా మనం హెయిర్కి యూస్ చేసే వాటర్ ఉంటుంది కదా అంటే లైక్ షాంపూ చేసినప్పుడు యూస్ చేసే వాటర్లో హార్డ్ కెమికల్స్ కనుక ఉన్నట్టయితే అప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవుతుంది అప్పుడు మనం ఏం చేయలేము దేవుని దయ అంతే సో అది దట్ ఈస్ అబౌట్ మై హెయిర్ కేర్ అండ్ ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే అక్క మీరు హెయిర్కి ట్రీట్మెంట్ తీసుకున్నారా సో నా హెయిర్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలి అంటే నేను లైఫ్లో ఫస్ట్ టైము హెయిర్కి ట్రీట్మెంట్ తీర్చుకున్నాను అది కూడా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటాను మొత్తం హెయిర్ అంతా కూడా ఫుల్ డాండ్రఫ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోతుంది సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ విజిటెడ్ పార్లర్ పార్లర్కి వెళ్ళిన తర్వాత నేను తీసుకున్న ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీ హెయిర్ ఫాల్ అండ్ యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ తీపించుకున్నాను అప్పుడు ఏం చేశానంటే ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే నేను హెయిర్కి లేయర్ అండ్ కర్ల్ చేయించుకున్నాను అనమాట లేయర్ కట్ చేయించి కర్ల్స్ పెట్టించుకున్నాను ఆ తర్వాత నుంచి నా అంత నేనే మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా అండ్ మీరు లాస్ట్ ఇయర్ చూసినట్టయితే నేను ఇక్కడ వరకు హెయిర్ని చాప్ చేసేసాను కదా హెయిర్ని చాప్ చేసేసిన తర్వాత నేను ఇందాక హెయిర్ కేర్ రొటీన్లో చెప్పినట్టు ఆయిలింగ్ తర్వాత షాంపూ ప్యాక్ మసాజ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా సో చేసిన తర్వాత కూడా మీరు నా ఛానల్లోని ఆల్మోస్ట్ ఇంకా టూ మంత్స్ నుంచి వీడియోస్ చూడలేదు ఆ టూ మంత్స్ బ్యాక్ నా హెయిర్ ఎంత ఉండేది ఈ మాత్రమే ఉండేది ఇక్కడ దాకే ఉండేది ఈ హెయిర్ ఉంది ఒక టూ మంత్స్కి కొంచెం హెయిర్ అయితే గ్రో అయ్యింది సో ఒకేసారి మీరు నా హెయిర్ని చూసి అక్క ఏదో ట్రీట్మెంట్ తీసుకుంది అని అనుకుంటున్నారు బట్ అయితే కాదండి నా హెయిర్ అయితే గ్రో అయ్యింది అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్ నేను ట్రీట్మెంట్ అయితే ఏమీ తీయించుకోలేదు బై బర్త్ నాది ఎప్పుడు కూడా హెయిర్ కర్లీగానే ఉంటుంది సో ఒక టూ మంత్స్ బ్యాక్ నా హెయిర్ ఎలా ఉన్నది అనేది చూపిస్తున్నాను సో ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది మంచిగా వడకట్టేసుకున్నాను కదా ఒక టూ డేస్ తర్వాత ఒకవేళ మనం ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ ఆయిల్ని డబల్ బాయిలర్ మెథడ్లోని వేడి చేసుకోవాలన్నమాట సో అది ఎలా అంటే ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకొక చిన్న గిన్నెలోని ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ని వేడైనంత వరకు వేడి చేసి అప్పుడు ఆ గోరువెచ్చని నూనెని తలకి రాసుకోవాలన్నమాట ఇక్కడ మీకు కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకునే ముందే మనం హెయిర్ని మంచిగా కోమ్ చేసుకోవాలి ఎటువంటి చిక్కులు ఏమీ లేకుండా సో ట్యాంగిల్ ఫ్రీ హెయిర్ మీద ఆయిల్ అప్లై చేసుకోవడం బెటర్ అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుంటున్నప్పుడు ఆ గోరువెచ్చని నూనె ఏదైతే ఉందో ఆ ఆయిల్ హెయిర్కి అదే స్కాల్ప్కి అప్లై చేసి మంచిగా మసాజ్ చేయాలి యూజింగ్ ఓన్లీ యోఫ్ ఫింగర్ టిప్స్ ఫింగర్ టిప్స్తో మాత్రమే మనం మసాజ్ చేసుకోవాలి అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మనం మంచిగా మసాజ్ చేసుకున్నాము అంటే బ్లడ్ సర్క్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది సో థర్డ్ టిప్ ఏంటి అంటే వారానికి మినిమమ్ టూ త్రీ టైమ్స్ అయినా ఆయిల్ అప్లై చేసుకోండి నేను ఎలా ఆయిల్ అప్లై చేస్తాను అంటే ఒకరోజు హెయిర్ వాష్ చేశాను అనుకోండి నెక్స్ట్ డే నార్మల్గా అలానే వదిలేసి థర్డ్ డే మాత్రం ఖచ్చితంగా నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసేస్తాను ఒకవేళ నెక్స్ట్ డే కనుక షాంపూ చేయాలి అనుకుంటే ముందు రోజు నైట్ కంపల్సరీ ఆయిల్ రాసేసి పడుకుంటాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసేస్తాను అనమాట చాలా మంది అంటూ ఉంటారు కదా ఒక వన్ అవర్ బిఫోర్ బాత్ మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నా సరిపోతుంది అని బట్ నాకు అంత ఎఫెక్టివ్గా పని చేయలేదనే చెప్పాలి నాకు ఎఫెక్టివ్గా పని చేసిన మెథడ్ ఏదైతే ఉందో అదైతే నైట్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ షాంపూ చేసుకునేదాన్ని ఒక్కొక్కసారి నేను టూ డేస్ కూడా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునే ఉండేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆయిల్ అప్లై చేసేసుకొని చక్కగా మసాజ్ చేసుకొని ఒక నాట్ పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు హెయిర్ వాష్ చేసుకున్న ప్రాబ్లం లేదు హెయిర్ వాష్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చెప్పాను కదా మంచిగా ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకుంటూ హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి స్కాల్ప్లో ఏమైనా డాండ్రఫ్ ఉన్నా మంచిగా పోతుందనమాట ఇక్కడ చూసారు కదా నేను మొత్తం స్కాల్ప్కి మసాజ్ చేస్తూ ఉన్నాను ఇంత ఫాస్ట్గా నేను చేయట్లేదండి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిద్దామని చెప్పేసి ఇలాగా చేసేస్తూ ఉన్నాను అండ్ ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకోవడానికి ఇలా వైడ్ టీత్ ఉన్న కోంబుని మాత్రమే తీసుకోండి అప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది అండ్ ఇంక ఇక్కడ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అనుకున్నాను అదేంటి అంటే మీకు నాలాగా ఫుల్ ట్యాంగిల్డ్ హెయిర్ ఉంది అనుకోండి ట్రై టు గో విత్ ద లివాన్ హెయిర్ సీరమ్ అసలు మీకు ట్యాంగిల్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అసలు ట్యాంగిల్స్ ఉండవనే చెప్పాలి చాలా తక్కువ ఉంటాయి సో ట్రై టు యూస్ లివాన్ హెయిర్ సీరమ్ ఆ లివాన్ హెయిర్ సీరమ్ లింక్ నాకు దొరికితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇంకా మొత్తం హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను కదా ఇంకా నాట్ వేసేసుకుంటాను నాట్ వేసేసుకొని ఆ రోజు రాత్రి ఇంక అలా పడుకునేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను నేను ఏ ప్రోడక్ట్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్నాను అనేది చెప్పాను కదా సో అవే ప్రోడక్ట్స్ యూస్ చేసేసి మంచిగా హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను సో చూసారు కదా నా హెయిర్ ఎంత సిల్కీగా స్మూత్గా కిందంతా కర్ల్స్ పైన వేవీగా ఉంటుందో సో నా హెయిర్ కేర్ అయితే ఇదేనండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిపింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ బట్ ప్రెసెంట్ నా హెయిర్ ఎలా ఉన్నది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా నా హెయిర్లో చాలా ర్యాపిడ్ గ్రోత్ అయితే చూశాను సో హెయిర్ గ్రోత్ అవడంతో పాటు హెయిర్ అయితే ఈ మధ్య నాకు నా లైఫ్ స్టైల్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంది సో ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను అండ్ ఈ హెయిర్ ఫాల్ కారణంగా నేను ఇంకొక హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఆ హెయిర్ ఆయిల్ కనుక నాకు యూజ్ అయ్యింది అంటే డెఫినెట్గా మీ అందరికీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను సో ఎస్ గైస్ దిస్ సెన్స్ టుడేస్ వీడియో ఐ హోప్ ఆల్ లైక్ దిస్ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేనెప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ గైస్ ఇది ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అండ్ నెక్స్ట్ టైం టేక్ కేర్ బాయ్